నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ పీడితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1012 కేసులు నమోదయ్యాయని ఏలూరులో శనివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసులు 7553 కాగా 2793 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 74 మంది మృతి చెందగా మిగిలిన 4686 మంది బాధితులు వివిధ కోవిడ్-19 ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని ఆ ప్రకటనలో వివరించారు. ఏలూరు సర్ సిఆర్ఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ సెంటర్ నుండి 2 ఖైదీలు శనివారం తెల్లవారుజామున తప్పించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జైల్లో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో కొంతమంది ముద్దాయిలను 2 రోజుల క్రితం ఈ కోవిడ్ సెంటర్ కు తరలించారు. దీనిలో భాగంగా ఈ కోవిడ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్, ఏఎస్పీ మహేష్ కుమార్ పరిశీలించి బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనిపై మూడోపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఇద్దరికి పాజిటివ్ అని తేలడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఖైదీల వివరాలు సి వెంకటనారాయణ భీమవరం, నాగదుర్గా ప్రసాద్ జంగారెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అత్తిలి మండలంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. గత నెల 12న అత్తిలి గ్రామంలో 3 కరోనా పాజిటివ్ కేసులతో ప్రారంభమై నేటికి సెంచరీ దాటడంతో కరోనా తీవ్రత ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థమవుతోంది. శనివారం ఒక్కరోజు అత్తిలి మండలంలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 104 చేరింది. దంతపల్లిలో 3, లక్ష్మీనారాయణపురంలో 3, కొమ్మరిలో 1, ఉనికిల్లో 1, బల్లిపాడులో 1గా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిని పాలకొల్లు ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అత్తిలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద 85 ఏళ్ల వృద్ధుడు శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతనికి పిఎస్సి వైద్యులు కోవిడ్ పరీక్ష జరపగా పాజిటివ్ గా తేలింది. దీంతో మృతదేహాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం వాహనంలో శ్మశాన వాటికకు తరలించి కుటుంబ సభ్యులు దాన సంస్కారాలు జరిపారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాల్లో కంటైన్మెంట్ జోన్లను గుర్తించి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆరోగ్య సిబ్బంది కంటైన్మెంట్ జోన్లో సర్వే జరిపి ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేశారు. వైద్యాధికారులు డాక్టర్ సురేష్, ఓవీఎన్ ప్రసన్న కుమారి, ఇన్ఛార్జ్ ఎస్ఐ రవికుమార్, ఏఎస్ఐ దూరంపు రత్నారెడ్డి కంటైన్మెంట్ జోన్లను పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి జి భాస్కర్ శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఏవీ రామంజరేలు మాట్లాడుతూ, అత్తిలి మండలంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 104 చేరిందని అన్నారు. కరోనా కేసులు వృద్ధిద్దే నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఈ నెల 31 వరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నామని తెలిపారు. అత్తిలి గ్రామానికి చేరే అన్ని రహదారులను మూసివేసి చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు కేటాయించిన సమయంలోనే ప్రజలు బయటకు రావాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. కిరాణా కూరగాయల దుకాణాల దారులు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పారు. గ్రామ ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్-19 సంబంధించి కొన్ని సూచనలు. మండలంలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం మండలంలో ఇప్పటివరకు 104 కేసులు నమోదైనవి. ఈ 104 కేసులకు గాను 20 కంటైన్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఆ 20 కంటైన్మెంట్లో ఒక అత్తిలి గ్రామంలోనే 6 కంటైన్మెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం కేసుల యొక్క వివరాలు చూసినట్లయితే అత్తిలి గ్రామంలో అత్యధికంగా 53 కేసులు ఇప్పటివరకు రావడం జరిగింది. ఆరవల్లి గ్రామంలో 2 కేసులు, కంచుమర్రిలో 2 కేసులు, కొమ్మరిలో 7 కేసులు, బల్లిపాడులో 17 కేసులు, పాల్లో 3 కేసులు, వృదాపాలలో 2, పాలూరులో 1, తిరుపతిపురంలో 6, దంతపల్లిలో 4, వరిగేడులో 1, మంచుల్లో 2, ఉనికిల్లో 3 ఇప్పటివరకు నమోదు కావడం. అదేవిధంగా ఎల్లంపురంలో 3 కేసులు కొత్తగా నమోదు కావడం జరిగింది. ఈ విధంగా మొత్తం ఇప్పటివరకు 104 కేసులు నమోదు కావడం జరిగింది. ఈరోజు ఒక్కరోజే చూసినట్లయితే 9 కేసులు ఇప్పటివరకు నమోదు కావడం జరిగింది. దంతపల్లి గ్రామంలో 3 కేసులు, కొమ్మరి గ్రామంలో 1 కేసు, అలాగే ఎల్లంపురంలో 3 కేసులు, బల్లిపాడి గ్రామంలో 1 కేసు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా అత్తిలి గ్రామంలో సన్నిధి సుబ్బారావు అనే ఒక వృద్ధుడు 91 సంవత్సరాల వయసు కల ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత అతనికి కోవిడ్ టెస్ట్ చేసినట్లయితే పాజిటివ్గా నిర్ధారణ కావడం జరిగింది.
అతను చనిపోయినట్టుగా చనిపోవటం వల్ల ఇప్పటివరకు మండలంలో అత్తిలి గ్రామంలోనే 2 డెత్లు కరోనా వల్ల జరిగినట్లుగా నమోదు కావడం జరిగింది. కాబట్టి జిల్లా కలెక్టర్ వారు ఈ కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నుంచి 31వ తేదీ వరకు కూడా అన్ని మండల కేంద్రాలని కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అత్తిలి మండలం కూడా లాక్డౌన్లో ఉంది. కాబట్టి మండల హెడ్ క్వార్టర్స్ అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా ప్రజలందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసర సరుకులు తీసుకోవడానికి బయటికి రావాలి. 11 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రావడానికి వీల్లేదు. అదేవిధంగా ప్రార్థనా మందిరాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఎటువంటి సామూహికమైనటువంటి సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. అదేవిధంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలి అంటే, ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి చేసుకోవాల్సిన సందర్భంలో రెడ్ జోన్లో కాకుండా రెడ్ జోన్ బయట పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి వారి అనుమతి ఆర్డర్స్ పొందాల్సి ఉంది. ఎవరైనా పెళ్లిళ్ళకి పర్మిషన్ కావాలనుకున్న వాళ్ళు 20 మంది ఆధార్ కార్డులతో, అదేవిధంగా వాళ్ళ పెళ్లికి సంబంధించిన ముహూర్తం కాగితంతో దరఖాస్తు చేసుకున్నట్లయితే మేము ఆర్డీఓ గారికి అదేవిధంగా ఎఫిడవిట్ ఒకటి ఉంటుంది, ఆ ఎఫిడవిట్ కూడా మాకు ఫైల్ దాఖలు చేయాలి. దాఖలు చేసిన తర్వాత ఆ అప్లికేషన్ని ఆర్డీఓ గారికి పంపిస్తే ఆర్డీఓ గారి దగ్గర నుంచి అనుమతి ఉత్తర్వులు వస్తాయి. వచ్చిన తర్వాత పెళ్లి సందర్భంలో కూడా అందరూ విధిగా మాస్కులు ధరించాలి. ఎవరైనా సాధారణంగా మరణించిన సందర్భంలో 20 మందితో అంత్యక్రియ నిర్వహించడానికి కూడా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా కూడా ఎవరికి వాళ్ళు తీరు నిర్బంధం పాటించాలి. నిబంధనలు తుంగలో దొక్కి ఎవరిష్టానుసారం వాళ్ళు సమావేశాలు ఇందులో వినోదాలు చేసినట్లయితే ఈ కరోనా బారిన పట్టడం అనేది తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ఆదివారం నుండి ఈ నెల 31 వరకు పూర్తి స్థాయి లాక్డౌన్ ను తణుకు నియోజకవర్గం అమలు చేస్తున్నట్లు తణుకు సాంసదుడు కార్మూర్ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మొదటి విడత లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎటువంటి కేసులు తణుకు నియోజకవర్గంలో నమోదు కాలేదని అన్నారు. ఆంక్షలు సడలించాక ఇతర ప్రాంతాల నుండి రావడంతో కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయని అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు తెరిచి ఉంటాయని చెప్పారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, అత్తిలి, తణుకు, ఇరగవరం తహసీల్దారు రామాంజనేయులు, పిఎండి ప్రసాద్, రాజరాజేశ్వరి, నోడల్ అధికారి దుర్గా మహేశ్వరరావు, ఆరోగ్య అధికారి గుడిమెట్ల వెంకటేశ్వరరావు, ఎస్ఐలు రామారావు, రవికుమార్ పాల్గొన్నారు. కంట్రోల్ చేయగలరు. చుట్టూ దేవాలయం కానీ, రాజసంత కానీ, మేడలో కానీ, తాడేపు కానీ, కొవ్వూరు కానీ, అన్ని నియోజకవర్గాల కేసులు వచ్చా కానీ మన నియోజకవర్గం ఒక కేసు లేకుండా కూడా ఆపుతూ ఉంటాం. మరి ఏదైతే లాక్డౌన్ ఓపెన్ తర్వాత కానించి కూడా మన వాళ్ళు బయట తిరిగి తెచ్చుకున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి వాళ్ళకి ఇవాళ చాలా ప్రత్యేక భయంకరంగా మరి తగ్గుతూ ఉంది, స్ప్రెడ్ అవుతూ ఉంది. దీన్ని కంట్రోల్ చేసే కార్యక్రమంలో అలాగే సీఎం ఆఫీస్ జగన్ గారు కానీ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని కంట్రోల్ చేయమంటే ఈరోజు అందులో వచ్చి చాలా ప్రాణోత్సవాలు అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకుని ఈరోజు ఏదైతే మనకి గతంలో చేసామో ఆ రకంగానే చేసే విధంగా ఇవాళ మరి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా మన బందోబస్తు చేసి పూర్తి కంట్రోల్ చేసుకోవాలి. కూరగాయల షాపు అడ్రస్ భయపడ అభ్యాసం అంటే కాదని చెప్పి 2 రోజుల గ్యాపు 2 రోజుల తర్వాత ఇచ్చేలాగా ఇచ్చిన పరిస్థితి ఒకసారి చూసిన తర్వాత అవసరమైతే మరి రోజు రోజు ఇచ్చేలాగ ఏర్పాటు చేయడానికి మాట్లాడుతున్నాం. ఒకరొకరు అంటుకుపోయి ఇదే ఉన్నారు. హెచ్చరిక చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్న టైంలో ఈ టైంలో ఇలా ఉండటం వల్ల చాలా మందికి ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే షాప్ వాళ్ళు కూడా ఆ వచ్చిన వాళ్ళకి మీరు ఏమైతే సామాన్ కావాలన్నారో ఆ లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళు ఇవ్వమని వాళ్ళ పట్టి కట్టేసిన తర్వాత మీరు ఫోన్ చేసి పిలిపించుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇవాళ ప్రజలు కూడా పూర్తిగా దీన్ని సహకరించాలి.
రిచర్డ్ ఇక్కడ ఉన్న మొత్తం చాలా నిజం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేసే భాగము మరి ఈ 31 కూడా పూర్తిగా సహకరించాలని ప్రజలకు కోరుతూ దీంట్లో రాజకీయాలు తావు లేకుండా పూర్తిగా అందరూ కూడా సహకరించి దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ప్రజలకి నివృత్తి చేయవలసిన అవసరం కూడా ఉంది. నేను 4 రోజులు విజయవాడలో ఉన్నప్పుడేమో కారణం కరోనా వచ్చిందని చెప్పి ప్రచారం చెప్పింది. నాకు కరోనా అనేది వచ్చిన తర్వాత 2 రోజులు హోమం చేశాను. మీకోసం, మీరు బాగుండటం కోసం, మీ కుటుంబంతో బాగుండటం కోసం అన్ని డిపార్ట్మెంట్తో పాటు మేమందరం కలిసి సాయ శక్తిగా కృషి చేస్తున్నాం. అచేత దీనికి పూర్తిగా ప్రజల సహకారం ముందుండాలని, ప్రజలు మీరు సహకరించాలని, అవసరాన్ని బట్టే బయటకు రండి, అనవసరంగా బయటకు రావద్దని చెప్పి మేము కోరుతా ఉన్నాను. కలెక్టర్ గారు ఉత్తరాలు అలాగే సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన మెసేజ్ మేరకు 31వ తారీఖు వరకు పూర్తిగా లాక్డౌన్ చేయడం జరుగుతుంది. దీనికంతా కూడా పూర్తిగా సహకరించాలి. ఆరోగ్య పరిస్థితులు బాగోలేక ఆరోగ్యశ్రీ పరిధిలో లేని కేసుల్లో వైద్యం చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 125 మందికి 30 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందించినట్లు తణుకు శాసనసభ కార్మూరు వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా తణుకు మండలానికి చెందిన 25 మందికి 5,64,000 అందించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ విద్యా వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. సహాయ నిధి నుండి మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వచ్చేటప్పటికి 5 లక్షలు వచ్చింది. దగ్గర 18 మంది వచ్చింది. ఇంకో ప్రజలకి తణుకులో 2వ విడత లాక్డౌన్ కు పూర్తిగా సహకరిస్తామని తణుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు వంటెద్దు రాజా తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావు ప్రకటించిన విధంగా దుకాణాలు నిర్వహిస్తారని అన్నారు. సామాజిక దూరం పాటించిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు మాజెట్టి ప్రకాష్ రెడ్డి వీరన్న తదితరులు పాల్గొన్నారు. ఏంటది కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రకారం స్థానిక శాసనసభ్యులు శ్రీ కార్మూరు నాగేశ్వరరావు గారు మరియు ఇతర అధికారులు అందరూ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని లాక్డౌన్ మళ్ళీ ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈరోజు మమ్మల్ని పిలిచి మాట్లాడటం జరిగిందండి. అందులో వాళ్ళు తెలియజేసిన విషయం ఏంటంటే కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రకారం ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకులు తప్పించి మిగిలిన అన్నీ కూడా రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచే వచ్చింది మొత్తం అన్నీ కూడా లాక్డౌన్లో భాగంగా అన్నీ మూసివేయడం జరుగుతుంది. వేరే ఊర్లకు వెళ్ళి అక్కడి నుంచి తణుకుకి ఈ మహమ్మారిని తీసుకొస్తాం. తణుకులో మనం ఈ రకంగా తిరగడం వలన లోకల్గా కూడా ఈ కేసులు గత వారం 10 రోజులుగా బాగా విపరీతంగా పెరిగినాయి. దీనికి ప్రధానంగా కావాల్సింది శానిటైజేషన్, మాస్కులు వేసుకోవడం పాటు మనం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తాం. ఈ రోజున ఏ షాపు దగ్గర చూసినా కూడా జనం ఒకరినొకరు దోసుకునే పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితి లేకుండా వ్యాపారాలు చేసుకునే చోట జనం పూర్తిగా సహకరించవలసిందిగా మేము కోరుతున్నాం. దీనికి తోటి వ్యాపారస్తులు మరియు ప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ తణుకు ఛాంబర్ ఆఫ్ తరఫున మేము యొక్క విజ్ఞప్తిని చేయడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ రేముత్యాలరాజు ఆదేశానుసారం తణుకు పట్టణ పరిధిలో ఈ నెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ కె రామారావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 31వ తేదీ వరకు పట్టణంలోకి ఎవరిని అనుమతించబోమని ఆయా ప్రదేశాల్లో పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలెవరూ రోడ్లపైకి రావద్దని సూచించారు. ప్రజలకు అత్యవసరమైన పాలు, మెడికల్ షాపులకు లాక్డౌన్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు చెప్పారు. అలాగే వ్యవసాయ పరమైన కార్యకలాపాలకు అనుమతి ఉందని అన్నారు. ప్రజలకు అవసరమైన కిరాణా సరుకులు ముందుగా లిస్టు రాసుకుని ఆయా షాపులు ఇచ్చినట్లయితే షాపు యజమాని ప్యాక్ చేసి వినియోగదారులకు ఫోన్ చేస్తారని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే వ్యక్తులు ఖచ్చితంగా భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు వినియోగించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు 3 నెలల వేతనాలు వెంటనే అందించాలని సిఐటియు నాయకుడు పివి ప్రతాప్ కోరారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కార్మికులకు గ్లాజులు, మాస్కులు, శానిటరీ కిట్లు అందించాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పారిశుధ్య కార్మికులను రిక్రూట్ చేయాలని కోరారు.
ఈ మేరకు సిపిఎం తరఫున తణుకు మున్సిపల్ కమిషనర్ కు వింతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో గార రంగారావు, గుబ్బల గోపి, పి దక్షిణామూర్తి పాల్గొన్నారు. తణుకు సాంసదుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తహసీల్దార్ పిఎండి ప్రసాదులకు వింతి పత్రాన్ని పంపారు. నాగపంచమి సందర్భంగా తణుకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు జరిపారు. కరోనా నుండి విముక్తి కలగాలని కోరుతూ శాంతి కళ్యాణాన్ని జరిపారు. కరోనా వల్ల భక్తుల పరోక్షంగా అర్చకులు కేదారయ్య పూజాధికారులు జరిపినట్లు ఈవో రామయ్య తెలిపారు. ఈ రోజున మన తణుకు పట్టణంలో అత్యంత మహిమాన్వితమైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా వార్షికంగా ఎప్పటి మాదిరిగానే జరుగుతున్నటువంటి విధానంలో ఈ రోజున శ్రావణ శుద్ధ పంచమి రోజున స్వామి వారికి వార్షికంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నాగపంచమి సందర్భంగా స్వామివారికి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమం గత 14 సంవత్సరాల నుంచి నిర్వహించడం జరుగుతుంది. ఇది 14వ సంవత్సరం. ఈ 14 సంవత్సరాల్లో కూడా ఈ కార్యక్రమం మా ఆలయ అర్చకులు కేదార్ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.